ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్రైజ్ జోషి. నేను మీ సరిత. టుడే రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్, టేస్టీ క్యాప్సికమ్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఈ క్యాప్సికమ్లో మనకు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మనం ఈ కరోనా టైంలో ఈ క్యాప్సికమ్ కర్రీని ఎక్కువగా చేసుకుని తినడం వల్ల మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. కాబట్టి మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే దయచేసి మా సన్రైజ్ జోషి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ క్యాప్సికమ్ కర్రీ కోసం 1/2 కేజీ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నానండి. అదేవిధంగా ఈ విధంగా వాటి లోపల ఉన్నటువంటి సీడ్స్ని రిమూవ్ చేసి ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకుంటున్నాను. ఈ క్యాప్సికమ్తో పాటుగా 2 మీడియం సైజ్ ఆనియన్స్ని, అదేవిధంగా 3 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. వాటిని కూడా సన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి. గ్రీన్ క్యాప్సికమ్, అదేవిధంగా టమాటాలు, అదేవిధంగా ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులోకి 1/4 కప్పు పల్లీలు యాడ్ చేసుకోవాలి. పల్లీలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 కొబ్బరి ముక్కలు, 1/8 ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసేటప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకు 70% ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 1/4 కప్పు నువ్వులను యాడ్ చేసుకోవాలండి. 1/4 కప్పు పల్లీలు తీసుకున్నాం కాబట్టి 1/4 కప్పు నువ్వులు, అదేవిధంగా 3-4 టేబుల్ స్పూన్స్ ధనియాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని ఒక సపరేట్ ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇవి చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం వీటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్నవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్కను యాడ్ చేసుకోవాలి. వీటితో పాటుగా 7-8 పొట్టు తీసిన వెల్లుల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 మీడియం సైజ్ నిమ్మకాయ ఎంత చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఇది నానబెట్టింది కాదండి, నేను డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను. ఇందులోకి 3 లవంగాలు, అదేవిధంగా కొద్దిగా చెక్క, దాంతోపాటుగా 3 యాలక్కుడులు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్మూత్ ఫేస్లా గ్రైండ్ చేసుకోవాలండి. మీరు అవసరమైతే మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇందులోకి రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. మసాలా పేస్ట్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఒక పెనం పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. నేను 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అదేవిధంగా 1/2 టీ స్పూన్ ఉద్దిపప్పును యాడ్ చేసుకుంటున్నాను. దీంతోపాటుగా 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా 2 ఎండుమిర్చిల్ని మధ్యలోకి తుంచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది మనకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే మనకు క్యాప్సికమ్, అదేవిధంగా టమాటాలు లైట్గా మగ్గాయి కదండి. ఈ విధంగా ఒకసారి మొత్తం బాగా గడ్డతో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఫేస్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా అనేది యాడ్ చేసిన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత కారం అనేది యాడ్ చేసుకోవాలి. నేను 1/2 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేస్తున్నానండి. మీరు మీ టేస్ట్ సరిపడినంత యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. కారం అనేది యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మనకు మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మసాలా అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మీకు పులుసు ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, పులుసు తక్కువ కావాలనుకుంటే వాటర్ని తక్కువ యాడ్ చేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టము. ఈ విధంగా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని బాగా కలయపెట్టుకోవాలండి. ఈ విధంగా మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మనకు క్యాప్సికమ్ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి.
పది నిమిషాల తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే చూడండి, క్యాప్సికమ్ని ఇలా ప్రెస్ చేస్తే బాగా ఉడికిపోయింది కదండి. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండ్ హెల్దీ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీని మనం రైస్లో కానీ చపాతీలో కానీ తీసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన సన్ రైజ్ జోషిన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.